హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. టుడేస్ 27 జనవరి 2024 సాటర్డే. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు నేను నా ఫ్రెండ్ అరవింద్ ఎల్లెడిపేటలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నాం. సో ఎర్లీ మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి 7:30కి బయలుదేరినాం సిరిసిల్లలో. 8 వరకు టెంపుల్కి వచ్చినాం. ఇవాళ వెదర్ మాత్రం సూపర్ ఉంది, మొత్తం పొగమంచుతోటి చాలా బాగా అనిపించింది. మధ్యలో వచ్చేటప్పుడు ఆగి అక్కడక్కడ ఫోటోలు తీయినాం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం టెంపుల్కి వెళ్ళాలని చెప్పి. మేము రెగ్యులర్గా ఆ టెంపుల్ ముందు నుంచి వెళ్తాం. మా స్కూల్ సర్సైడే ఉంటాయి. నా వర్కింగ్ ప్లేస్ MPBPS కంచర్ల, నా ఫ్రెండ్ది MPBPS గజనపల్లి దండ. రెండు స్కూల్స్ వీర్నపల్లి మండలంలో ఉంటాయి. తను ప్రెసిడెంట్ MPBPS ఎర్రగడ్డ దండలో డిప్యూటేషన్లో ఉన్నాడు. నేనేమో ఆ ఓబీసీ కంచర్ల అంటే ఉడర్ కాలనీ కంచర్లలో డిప్యూటేషన్లో ఉన్నాం. నేను ఇక్కడ ఈ ఉడర్ కాలనీకి డిప్యూటేషన్లో రాకముందు MPBPS బౌసింగ్ తండలో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ HM వర్క్ చేసిన డిప్యూటేషన్లో. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడైతే రెగ్యులర్గా సిరిసిల్ల టు ఎల్లెడిపేట టు మా స్కూల్కి వచ్చేది ఆ టెంపుల్ ముందు నుండి. ఆ టెంపుల్ చూసినప్పుడు అనుకునేది ఒకసారి వెళ్ళాలని చెప్పి. చూడడానికి అట్లా అనిపించేది, పీస్ఫుల్గా వెళ్తే బాగుండని చెప్పి. సో అందుకే నిన్న స్ట్రాంగ్ అనుకుని వచ్చేసిన వల్ల. చిన్నప్పటి నుండి చాలాసార్లు వచ్చిన ఎల్లెడిపేటకి. ఇక్కడ మాకు రిలేషన్స్ ఉన్నారు కానీ ఎప్పుడు టెంపుల్కి వెళ్ళలేదు. మా MRC ఇక్కడే ఉంటుంది. ఆ MRC పని మీద కూడా ఇక్కడికి చాలాసార్లు వస్తుంటాం. ఇంతకుముందు చూపించింది మేము రెగ్యులర్గా పెట్రోల్ పోసుకునే పెట్రోల్ బంక్ అది. ఈ ప్లేస్ వచ్చేసి ఎల్లెడిపేట కమాన్. మనం ఒకవేళ బస్సులో వస్తే ఈ కమాన్ దగ్గర దిగి అటు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కాసేపు ఆగి ఒక షాప్లో కొబ్బరికాయలు తీసుకున్నాం. తీసుకొని ఈ టెంపుల్కి బయలుదేరినాం. టెంపుల్కి వచ్చేటప్పటికి 8 అయింది. పొగమంచు అంతా పోయింది. ఆ కమానికి చాలా దగ్గర ఉంటుంది, ఒక 100 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. నడుచుకుంటూ కూడా రావచ్చు. ఎల్లెడిపేట సిరిసిల్ల నుండి 17 కిలోమీటర్స్ ఉంటుంది. మా స్కూల్ ఇక్కడ నుండి ఇంకో 9-10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదే రోడ్ మీద అనమాట మేము రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేది. ఇదే ఆ టెంపుల్ రోడ్ కానుకొని ఉంటుంది. పీస్ఫుల్గా గ్రీనరీ కానీ ఆ చెట్లు కానీ నీట్గా ఉంది టెంపుల్. టెంపుల్స్కి వెళ్తే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. అట్లాగే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి రావడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నిన్న కూడా సేమ్ ఇలాగనే ఎర్లీ మార్నింగ్ 5కి లేచి రెడీ అయ్యి స్కూల్కి వచ్చిన జెండా వందనం ఉంది కదా, సేమ్ ఎస్టేజ్ ఇవాళ కూడా సేమ్ వెదరు సేమ్ అలాగే అనిపించింది. చాలా రోజు అవుతుంది ఇలాగా కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి బయటకు రావడం. ఇక్కడ అటు వెళ్తే వీర్నపల్లి, ఇటు వస్తే ఎల్లెడిపేట. వాటర్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నాయి మనం కాలు కడుక్కోవడానికి. అక్కడ కాళ్ళు అలాగే కొబ్బరికాయను కడిగి లోపలికి వచ్చినాం. ఇది టెంపుల్. ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, అనేది ఓపెన్ చేయలేదు ఇవాళ. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ పూజారితో పూజ చేయించుకొని కాసేపు అక్కడ కూర్చున్నాం. తర్వాత బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టినాం. లోపల మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ రావడం ఇంకో రీజన్ ఏంటంటే స్కూల్ కూడా వెళ్ళాలి కదా, ఎర్లీ మార్నింగ్ వస్తే ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు, అట్లాగే ఇన్ టైంలో స్కూల్కి వెళ్ళొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత ఆ టైంకి స్కూల్కి వెళ్ళిపోయినాం. నేను ఇట్లా ఎక్కువగా కొండ్రపేట మీకు వస్తున్నా ప్రజెంట్, ఇట్లా దగ్గర వస్తుంది మా స్కూలు. సో ఇటు బౌసింగ్ పోయినప్పుడు కానీ UPS కంచెలకు వచ్చినప్పుడు కానీ ఎక్కువ ఈ టెంపుల్ ముందు ఉండి వచ్చేది. ఆ మొత్తానికి ఇవాళ వచ్చినాం కానీ బాగా అనిపించింది రెగ్యులర్ రావాలి ఇక్కడికి. ఈ టెంపుల్ చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అవి మేము పోయినప్పుడు క్లోజ్ ఉన్నాయి, ఓపెన్ లేవు. కొబ్బరికాయలగూడ టెంపుల్స్లో ఇంకొక సాయిబాబా టెంపుల్ ఉంది చిన్నది. మొత్తానికి టెంపుల్ అయితే సూపర్ ఉంది. నేను ప్రజెంటు మా స్కూల్కి కోనరపేట మీదకి వెళ్ళొస్తున్నా, ఇట్లా వస్తే దగ్గర వస్తుంది. చాలా రోజు నుంచి అనుకుంటున్నాం కదా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి. అందుకే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక వీడియో వెళ్ళాలనిపించింది, అందుకే ఈ వీడియో వేసి మీతో షేర్ చేసుకుంటున్నా. ఒకవేళ మీరు ఎల్లెడిపేటకు వస్తే ఈ టెంపుల్ని కంపల్సరీ దర్శించుకోండి. సో ఇదన్నమాట ఇవాళ ఎర్లీ మార్నింగ్ వ్లాగ్. మొత్తానికి చాలా పీస్ఫుల్గా ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి స్కూల్కి వచ్చిన. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.